పిత పుత్ర పవిత్రాత్మనా మమ నమిన్ క్రీస్తునాథుని అందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా ప్రభునామంలో మీ అందరికీ శుభావందనాలు తెలియచేస్తున్నాను ఇరవై ఒకటవ సామాన్య ఆదివారంలోనికి మన తల్లి శ్రీ సభ మనలను ప్రేమతో ఆహ్వానిస్తుంది జూలై పదహారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఈరోజు మానవ చరిత్రలో జరిగినటువంటి గొప్ప అద్భుతము సువర్ణ అక్షరాలతోటి వ్రాయబడినటువంటి రోజు మానవుడు చంద్రునిపై అడుగుపెట్టినటువంటి రోజు అపోలో లెవెన్ అనేటువంటి రాకెట్ లాంచ్ చేయబడి చంద్రుడి మీదకి మనుషుల్ని వ్యోమోగముల్ని పంపినప్పుడు అది ఎనిమిది రోజుల మూడు గంటల ఆ యొక్క పద్దెనిమిది సెకండ్ల రోజు తీసుకొని ఆ యొక్క చంద్రుడి మీద కాలు మోపడం జరుగుతుంది ఆ మాడ్యూల్ ఆ మాడ్యూల్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వారు ఎవరెవరంటే నీల్ ఆమ్స్ట్రాంగ్ మైకెల్ కోలిన్స్ అండ్ ఎడ్విన్ ఆల్డ్రిన్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఆ యొక్క చంద్రుని సర్ఫేస్ మీద దిగిన తర్వాత సుమారు ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఆ లోపలే ఉండిపోయారు ఆ తర్వాత నాసా నుండి వారికి ఒక మెసేజ్ వెళ్ళింది ఫస్ట్ అవకాశము ఈ యొక్క ఎడ్విన్ ఆల్డ్రిన్ అన్నటువంటి ఈ యొక్క వ్యామోగామికి చెప్పారు నాసవారు నీవు ముందు అని అయితే ఇతను ధైర్యం చాలకో మరి ఏమో తటపాయిస్తూ ఉన్నాడు కొన్ని సెకండ్లు వెంటనే నాసా వాళ్ళు నీ ఆమ్స్ట్రాంగ్తో చెప్పారు యూ గో నువ్వు వెళ్ళు అని చెప్పి అతనికి వచ్చిన అవకాశాన్ని చేజారిపోయాడు కానీ నీళ్స్ట్రాంగ్ వెంటనే దిగడంతో అతనే చంద్రమండలం మీద కాలు మోపినటువంటి మొట్టమొదటి మానవుడిగా అధికారపూర్వకంగా చరిత్రలో ఆయన ప్రసిద్ధికెక్కారు పేరు గాయించారు ఆఫ్కోర్స్ ఆయన తర్వాత మరొక పంతొమ్మిది నిమిషాల తర్వాత ఈ యొక్క అడ్విన్ ఆల్్రిన్ అనేటువంటి ఆయన చంద్రునిపై కాలు మోపడం జరిగింది కానీ మొట్టమొదటి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నాడు ఈ యొక్క నీళ్ళ ఆమ్స్ట్రాంగ్ కనుక ఈ యొక్క మానవ చరిత్ర ఉన్నంత వరకు ఆ యొక్క చంద్రమండలంలో కాలుమోపినటువంటి మొట్టమొదటి మానవునిగా పేరు గాయించారు ప్రి సహోదరి సహోదరుల అవకాశాలు చాలా రేరుగా వస్తాయి అవకాశాలని అందిపుచ్చుకున్నావా నీ జీవితం ఎంతో బాగుంటుంది అలాగే విశ్వాస విషయంలో కూడా విశ్వాసాన్ని ప్రకటించే విషయంలో కూడా అవకాశాలు వస్తుంటుంటాయి ఆ అవకాశాలు వచ్చినప్పుడు ముందు వెనుక చూడకుండా విశ్వాసాన్ని ప్రకటించే విషయంలో ప్రకటించే వారిలో ముందుంటావా అప్పుడు నీవే ఆ విధంగా ప్రకటించి ఆశీర్వాదాలను పొందినటువంటి వారి సమూహంలో నీవు కూడా ఉంటావు ఎందుకనంటే ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు శుభవార్త ప్రకటన శుభవార్తలో మనము ఆలకిస్తూ ఉన్నాము క్రీస్తు భగవానుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులకి ఒక ప్రశ్న అడుగుతారు ప్రజలు నేను ఎవరినని భావిస్తున్నారు అని ఆ శిష్యులందరినీ అడగడం జరుగుతుంది అయితే వాళ్ళు చెప్తారు ప్రభు మీరు కొంతమంది మీరు ఏలియా అని బతిష్మ వ్యూహాన్ అని లేదా వేరే ఒక ప్రవక్త అని కొంతమంది చెప్తున్నారని చెప్తారు అప్పుడు ప్రభు స్ట్రైట్గా తన శిష్యులను అడుగుతారు అది సరే మీరు నన్నెవరు నన్నెవరని మీరు భావిస్తూ ఉన్నారు అని స్ట్రైట్గా వీరిని అడుగుతారు ప్రీ సహోదరి అప్పుడు ఎవ్వరు కూడా ఆ యొక్క విశ్వాస ప్రకటన చేయరు గుర్తుపెట్టుకోండి ద క్వశ్చన్ ఈజ్ ఫర్ ఆల్ కానీ ఒక్కడు మాత్రమే లేచాడు ఎవ్వరూ చెప్పలేదు ఒక్కరు మాత్రమే సీమోను ఆ పేతురు మాత్రమే లేచి విశ్వాసాన్ని ప్రకటించాడు వాక్యాన్ని మనం ఆలకిస్తున్నాం అత్య శుభార్త పదహారవ అధ్యాయంలో పదిహేను నుంచి చదువుదాం మరి నేను ఎవరని మీరు భావించుచున్నారని యేసువారిని అడిగాను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను యోనాపుత్రుడవగు సీమోను నీవు ధన్యుడవు నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున నా తండ్రియే గానీ రక్త మాంసములు కావు నీవు పేతురవు ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను నరక శక్తులు దీనిని జయింపజాలవు నేను నీకు పరలోక రాజ్యపు తాలపు చెవులను ఇచ్చేదను భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడను భూలోకమందు నీవు దేనిని విప్పుదవో అది పరలోకమందును విప్పబడను అని ప్రభు చెప్పారు ప్రీ సహోదరి సహోదరులారా ఆ ప్రశ్న అందరికీ అడగబడినప్పటికీ కూడా పేతరు ఒక్కరే అవకాశాన్ని వినియోగించుకున్నారు అందరికంటే ముందుగానే ఆయన లేచి దేవ నీవు సజీవ కుమారుడు మాడమైనటువంటి క్రీస్తువు అని తన విశ్వాసాన్ని ప్రకటించేసరికి క్రీస్తు ప్రభు ఉప్పొంగిపోయారు ఆనందపడ్డాడు వెంటనే నువ్వు ధన్యుడు అని చెబుతూ ఆ యొక్క పరలోక రాజ్యపు తాలపు చెవులను వానికిస్తూ తన యొక్క సంఘానికి అధిపతిగా ఆ యొక్క బోధన పరిచర్యకు అధిపతిగా ఆయనను నియమించారు అందుకని ఆయన మొట్టమొదటి పోపుగా ఆయన ఆయనను శ్రీసభ అభివర్ణిస్తుంది ప్రీ సహోదరి సహోదరుల విశ్వాస విషయంలో మనం అస్సలు ఏమరపాటుతో ఉండకూడదు అలర్ట్గా ఉండాలి విశ్వాసాన్ని ప్రకటించేటటువంటి సందర్భాలు ఏంటో తెలుసా మనం ఎదుర్కొనే ప్రతి కష్టములు సమస్యలు బాధలు అవమానములు ఇవన్నీ కూడా మన విశ్వాసాన్ని ప్రకటించే సందర్భాలు కనుక అవన్నీ ఎదురవుతున్నప్పుడు మనం ఏమైనా ఫీల్ అవ్వాలంటే ఓహో నాకు ఒక మరో అవకాశం దేవుడిచ్చాడు నా విశ్వాసాన్ని ప్రకటించే అవకాశం నాకు ఇంకొకటి వచ్చిందనమాట అని చెప్పి ఆ యొక్క విశ్వాసుగా మనము నిలబడిపోవాలి ఎదురుగా మన ముందు సింహాలున్నను ఎదురుగా మన ముందు అగ్నిగుండం ఉన్నను ఎదురుగా మన ముందు జైళ్ళున్నను ఎదురుగా మన ముందు అనారోగ్యాలున్నను విశ్వాసాన్ని ప్రకటించేటటువంటి తన్నులో మనం ప్రకటిస్తున్నప్పుడు అవన్నీ చిన్నవైపోతాయి దేవుడు పెద్దవాడు అవుతాడు దేవుని నువ్వు మహిమపరిచావు కాబట్టి ప్రి సహోదరా సహోదరి నిన్ను ఆ యొక్క పరిశుద్ధుల సమూహంలో దేవుడు ఖచ్చితంగా తీసుకుని వెళ్తాడు కనుక విశ్వాస ప్రకటన చేసేటటువంటి సమయ సందర్భాలు వచ్చినప్పుడు వెనుకంజ వేయకు నీ విశ్వాసాన్ని ఇప్పటి వరకు నీ కష్టాలు సమస్యలు వేదనలు వచ్చినప్పుడు సంతోషంతో వాటిని ఎదుర్కొంటూ ప్రభు మీద ఎంత నమ్మకం ఉందో ఎంత ప్రేమ ఉందో నువ్వు తెలియచెప్పావా లేకపోతే నువ్వు పిరికివాడు అయిపోయి వెనకడుగు వేసేస్తూ నీ విశ్వాసంలో కూడా చలించిపోయి దబ్బరపరమైనటువంటి మార్గాలకు వెళ్ళిపోతున్నావా ఆలోచించు ఆ విధంగా ఉంటే పరలోకంలోనికి నువ్వు చేరలేవు ఎందుకంటే పరలోకంలో అవిశ్వాసులు ఉండరు అందరూ విశ్వాసులే ఉంటారు ప్రార్థించడము సర్వశక్తి గలని సర్వేశ్వర నీ స్తోత్రాలు ప్రభు నీ విశ్వాసాన్ని ప్రకటించేటటువంటి సమయ సందర్భాలు వచ్చినప్పుడు నీ యొక్క భక్తులు నీ మీద ఉన్నటువంటి ప్రేమను విశ్వాసాన్ని ఎంతో విధంగా బహిర్గతం చేసి ప్రకటించేటటువంటి కృపను వారికి నీ ఇవ్వబట్టే వారు తమ విశ్వాసాన్ని ప్రకటించుకోగలిగారు దయగల ప్రభు ఈరోజు మీరు మాకిచ్చిన గొప్ప వరము విశ్వాసం అనే గొప్ప వరము దేవా మేమును మా విశ్వాసాన్ని ప్రకటించేటటువంటి విషయంలో పిసినారులుగా ఉండకుండా ఆ యొక్క సమయ సందర్భాలన్నింటిలోనూ కూడా మా విశ్వాసాన్ని బాహాటంగా నీ మీద ఉన్నటువంటి ప్రేమను బాహాటంగా ప్రకటించేటటువంటి కృపను మాకును దయచేయండి ఈ ప్రార్థన మనోదరైన క్రీస్తు ద్వారా మేము వేడుకొని చున్నాము ఆమెన్ సర్వశక్తి గలనిచ్చ సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేమందరినీ ఆశీర్దించి కాచికపాడుదరుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు